Hang him from the yard. గబ్బిలం అనేది ఎందుకు తలకిందలుగా పడుకుంటుంది? మిగతా పక్షుల్లా కాకుండా గబ్బిలాలు తమ శరీరాలను భూమి నుండి గాల్లోకి తీసుకెళ్లేవు, ఎందుకంటే వాటి రెక్కలు ఆ లిఫ్ట్ని ఉత్పత్తి చేయలేవు. కాబట్టి ఇవి నేలపై నుంచి గాల్లోకి ఎగరడం కష్టం. వాటికి రన్నింగ్ స్టార్ట్ సహాయపడుతుంది, కానీ వాటి కాళ్ళు బలహీనంగా ఉంటాయి. కాబట్టి ఇవి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు తప్పించుకోలేవు. ఇంకా ఇవి రాత్రిపూట తిరిగే జంతువులు, కాబట్టి పొద్దునపూట ఇవి సురక్షితంగా ఉండడానికి చెట్లపై వేలాడుతూ ఉంటాయి. వీటి కాళ్ళకి పెద్దవైన గోర్లుంటాయి, వాటినే టాలోన్స్ అంటారు. ఆ టాలోన్స్ తలకిందలుగా వేలాడడానికి ఉపయోగపడతాయి, కాబట్టి ఇవి తలకిందలుగా పడుకుంటాయి. బూమరాంగ్ ఎలా తిరిగి వస్తుందంటే మెయిన్గా దాని షేప్ వల్ల, ఇంకా దాన్ని విసిరే యాంగిల్ వల్ల. బూమరాంగ్ రెక్కలు ఎయిర్ ఫాల్ ఆకారంలో ఉంటాయి, అంటే విమానం రెక్కలాగా. ఒక చివరి ఫ్లాట్గా ఉంటుంది, ఇంకో చివరి రౌండ్గా ఉంటుంది. ఒక ఎడ్జ్ మరో దానికంటే ముందు ఉంటుంది. ఇది విసిరినప్పుడు కింద రెక్కతో పోలిస్తే పై రెక్క గాలితో వేగంగా కదులుతుంది, కిందది దానికి ఆపోజిట్లో కదులుతుంది. కింద దానికంటే పైదానికి ఎక్కువ లిఫ్ట్ లభిస్తుంది. వీటి మధ్య టార్క్ అనే ఫోర్స్ పడుతుంది, ఇది తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చేలా ఉపయోగపడుతుంది. ఈ టార్క్ అనే ఫోర్స్ బూమరాంగ్ డైరెక్షన్ని మార్చి తిరిగి విసిరిన వారి దగ్గరికి వచ్చేలా చేస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న ఈ జంతువు పేరు యాక్సలాటల్. దీన్ని మాస్టర్ ఆఫ్ రీజనరేషన్ అని అంటారు. మ్యాక్సిమం తన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నింటినీ తిరిగి తీసుకోగలదు, అంటే మన గోర్లు పోతే ఎలా గోర్లు తిరిగి వస్తాయో అలా దీనికి ఏ ఆర్గన్ పోయినా తిరిగి వస్తుంది. దీని గుండె పోతే 30 రోజుల్లో తిరిగి వస్తుంది. దీనికి చేతులు కాళ్ళు పోయినా, చివరికి గుండె బుర్ర పోయినా సరే తిరిగి వచ్చేస్తుంది. సోలార్ ప్యానల్స్ ఎలా పనిచేస్తాయంటే అవి సూర్యుడి నుంచి వచ్చిన ఫోటాన్స్ లేదా సోలార్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సోలార్ ప్యానల్స్ మీద సిలికాన్ లేయర్ ఉంటుంది. సిలికాన్ లేయర్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవి సూర్యుడి నుంచి వచ్చిన ఫోటాన్స్ తగ్గడం వల్ల మూవ్ అవడం మొదలవుతాయి. ఈ ఎఫెక్ట్ని ఫోటోవాల్టాయిక్ ఎఫెక్ట్ అని అంటారు. ఇవి ఇలా మూవ్ అవడం వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. స్మార్ట్ ఇన్వర్టర్ ద్వారా ఈ కరెంట్ డీసీ కరెంట్ నుంచి ఏసీ కరెంట్లోకి మారుతుంది. దీనివల్ల ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యి మన ఇంటికి కరెంట్ అనేది వస్తుంది. మన బ్రెయిన్ సూపర్ కంప్యూటర్ అని పోటీ వస్తే సూపర్ కంప్యూటర్ గెలిచింది. వాట్సన్ తయారు చేసిన సూపర్ కంప్యూటర్ని క్విజ్ షోలోకి తీసుకువెళ్ళారు. మీలేవర్ కోటీశ్వర్ లాంటి షో అది. దాంట్లో పోటీగా 2 మనుషుల్ని పెట్టారు. వాళ్ళిద్దరూ ఆ షో యొక్క పాత ఛాంపియన్స్. ఈ క్విజ్ షోలో సూపర్ కంప్యూటరే గెలిచింది. మనం చాలా గుర్రంపై ఉన్న వారియర్ స్టాటిస్టిక్స్ని చూస్తూ ఉంటాం. ఆ స్టాట్యూస్లో గుర్రం కాలు కానీ పైకి లెగిసి ఉండకపోతే ఆ వారియర్ మామూలుగా చచ్చిపోయాడని అర్థం. ఒక్క కాలు కనుక లెగిసి ఉంటే ఆ వారియర్ యుద్ధంలో పోటీ చేసి ఆ దెబ్బల వల్ల లేదా గాయాల వల్ల చచ్చిపోయి ఉంటాడు. 2 కాళ్ళు కనుక లెగిసి ఉన్నాయంటే ఆ వారియర్ యుద్ధంలోనే చచ్చిపోయాడని అర్థం.